హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి ఈరోజు నేను ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనవి శారీస్ ఈ శారీస్ మనం చాలా సందర్భాల్లో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాం అందులో పట్టు చీరలు చాలా ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం అటువంటి పట్టు చీరలని ఏ విధంగా భద్రపరుచుకోవాలి అదేవిధంగా వాటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను ఈరోజు చెప్తున్నానండి మనం పట్టు చీరలు ఫంక్షన్స్లో అది కట్టుకుంటూ ఉంటాం తర్వాత నీడను ఆరేసుకుని బీరువాలో భద్రపరుచుకుంటాం ఇలా ఎక్కువ కాలం చేయడం వల్ల పట్టు చీరలు పాడయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల వీటిని ఒక్కొక్కసారి డ్రై ఇచ్చుకోవాలి లేదంటే కనుక కుంకుడుకాయలు చాలా బాగా ఉపయోగపడతాయండి కుంకుడుకాయ జ్యూస్ తీసి అందులో పట్టు చీరలని ఉతికేసి నీడపాటును ఆరబడితే పట్టు చీరలు మనకి కొత్త వాటిలానే ఉంటాయి దీనికి కొంచెం లైట్గా పెట్టి ఇస్త్రీ చేయించుకుంటే బాగుంటాయి అదేవిధంగా ఈ పట్టు చీరలు మడత పెట్టినప్పుడు ఒకే విధంగా మడతలో ఉంచేసి చాలా రోజుల ఉంచడం వల్ల పట్టు చీరలు ఆ మడతలో చిరుగుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మడత అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి పట్టు చీరని బీరువాళ్ళలో భద్రపరిచేటప్పుడు ఈ విధమైనటువంటి కాటన్ క్లాత్ తీసుకుని ఈ కాటన్ క్లాత్ మీద పట్టు చీరలను ఉంచి పట్టు చీరలను కవర్ చేస్తూ మడత పెట్టాలి ఈ విధంగా పట్టు చీరలు సెపరేట్గా ఉంచడం వల్ల పట్టు చీరలు మనకి ఎప్పటికీ కొత్త వాటిలాగే ఉంటాయి ఈ విధంగా కవర్ చేసుకుంటూ అంటే పట్టు అంతా కూడా ఈ కాటన్ క్లాత్తో కవర్ అయ్యేలాగా కవర్ చేస్తూ బీరువాలో భద్రపరుచుకోవాలి ఈ విధంగా భద్రపరుచుకునేటప్పుడు వీటిలో మనం నాఫ్తరిన్ బాల్స్ని వేస్తూ ఉంటాం ఈ నాఫ్తరిన్ బాల్స్ని వాటిని మనం డైరెక్ట్గా పట్టు చీరల మీద వేయకూడదు వేయడం వల్ల పట్టు చీరలు అక్కడ కలర్ పోవడము లేకపోతే చిరుగు జరుగుతూ ఉంటుంది అందువల్ల దీనికి ఒక చిన్న చిట్కా ఉంటుంది చూడండి ఈ పట్టు చీరలని బిరువలో పెట్టుకున్న తర్వాత చూడండి మన ఇంట్లో ఉంటాయి కదా లవంగాలు ఈ లవంగాన్ని తీసుకుని కొన్నిటిని తీసుకోవాలి తీసుకుని ఒక కవర్లో ఈ విధంగా వేసుకుని వీటిని ఒక మూట కింద కట్టాలి ఇక్కడ పిన్ చేసుకోండి ఈ విధంగా పిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవర్కి పిన్నుతో హోల్స్ పెట్టాలి ఇలా హోల్స్ పెట్టడం వల్ల లోపల నుంచి ఆరోమో బయటకు వచ్చి మనం పట్టు పట్టు చీరలు ఎక్కడ పెడతామో అక్కడ ఇవి పెట్టుకుంటే కనుక పట్టు చీరల దగ్గరికి ఎటువంటి పురుగులు చేరకుండా ఉంటాయి ఈ విధంగా పట్టు చీరలు బీరువాలో పెట్టుకున్నప్పుడు బీరువాలో ఒక మూలన ఈ లవంగం పెట్టుకోవాలి అదేవిధంగా నేఫ్తరిన్ బాల్స్ని కూడా ఒక కవర్లో వేసుకుని పిన్ చేసుకుని హోల్స్ పెట్టుకుని మనం పట్టు చీరలు ఎక్కడైతే పెడతామో అక్కడ ఉంచుకుంటే కనుక మంచి స్మెల్ వస్తూ చక్కగా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి